30% వేతనాలు పెంచినందుకు కేజీబీవీ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం చంద్రుతి మండలంలోని ఉన్న కేజీబీవీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు ఉమారాణి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% వేతనం పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కస్తూర్బా హాస్టల్లో నేను వంటగా పనిచేస్తున్నా. మరి పొద్దున 6 గంటల నుంచి మాకు సాయంత్రం మళ్ళీ 7 గంటలకి ఇంటిపోయేసరికి అయినా కొంచెం జీతంతో ఏదో ఇక అట్లా చేస్తున్నాం బాధపడుకుంటూ. కానీ మాకు జీతాలు లేవు, జీతాలు ఇంకా పెంచడం లేదు. కానీ కొంచెం జీతం పెంచాలని మా ఆశ. మరి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 9 అయిపోయి 10వ సంవత్సరం నడుతుంది పనిచేయవచ్చు. 6,000-7,500 చేస్తున్నాను. జీతం పెరిగితే సంతోషమే. మరి చాలా కష్టంగా ఉంది పనిచేయడం, ఇబ్బందికరంగా చేయడం జరుగుతుంది. వంటగడ ఇద్దరమే ఉన్నాం, కనీసం 3 ఉండాలి, 100 మందికి 3 ఉండాలి. కానీ ఇద్దరితో పని నడుస్తుంది. ఇంకా మాకు ఇక్కడ వాచ్మెన్ కూడా లేదు, వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తున్నాం. ఇబ్బందికరంగా ఉంది, కొంచెం ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని. గౌరవ కేసీఆర్ గారికి మేము కేజీబీవీ ఉద్యోగినులంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గతంలో వారిచ్చిన మాట ప్రకారము మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% వేతనాలు పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికోసం కృషి చేసిన సంఘ నాయకులకు, పెద్దలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా దయతో పెద్దలందరూ పరిష్కరిస్తే కొంచెం బాగుంటుందని మా అభిప్రాయము. ఇందులో నాన్ టీచింగ్ వాళ్లకు కనీస వేతనం లేదు, ఒక నాన్ టీచింగ్ మహిళకు ఒక 10,000 కూడా రావడం లేదు. మరి కుటుంబం గడిచేది ఎలా? మాకు కూడా సమాన పనికి సమాన వేతనం టీచర్లకు లేదు, ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి లేదు, ఎవరికి సమాన వేతనాలు లేవు. దయచేసి అందరూ కూడా, నాయకులందరూ కూడా, కేసీఆర్ గారు కూడా మమ్మల్ని గమనించండి, మా పనిని చూడండి. మేము ఆడబిడ్డలం, చాలా సంవత్సరాల నుండి ఈ కేజీబీవీ పాఠశాలల కోసం మా కుటుంబాన్ని పక్కన పెట్టి కృషి చేస్తున్నాం కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనము, హెల్త్ కార్డ్స్, మరణించిన వాళ్ళ కుటుంబాలకు ఎస్గ్రేషియా లాంటి కొన్ని సదుపాయాలు కల్పిస్తే మేము ఇంకా సంతోషంతో పనిచేసి విద్యార్థులకు ఇంకా మంచిగా మా సేవలను అందిస్తామని మేము అనుకుంటున్నాము. దయచేసి పెద్దలందరూ మా మనవిని అంగీకరించాలని మేము కోరుతున్నాము.